తిరుమల నెయ్యి వ్యవహారం వెన్ను దుమారంగా మారుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత దీని మీద కామెంట్ చేశారు. అసలు ఇంతకీ ఈ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి, ఎందుకు అనేక అనుమానాలు తావిస్తుంది తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ రాయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వివాదానికి మూలం చంద్రబాబు ప్రకటన. సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో వినండి. తిరుమల లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడానాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చంద్రబాబు కామెంట్. జంతు కొవ్వులు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో కలిపి అపవిత్రం చేశారు తిరుమల కొండల్ని అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. మొదటి ప్రశ్న, ఇదే నిజమైతే చంద్రబాబు రాజకీయ సమావేశంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? 18వ తారీఖునే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కేబినెట్ భేటీ జరిగింది. తన మంత్రివర్గ సహచరులంతా కూర్చుని ఆంధ్రప్రదేశ్లోని అనేక అంశాలు చర్చించారు. తమ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల గురించి మాట్లాడారు. లిక్కర్ పాలసీకి కూడా అక్కడే ఆమోదం కూడా తెలిపారు. మరి లిక్కర్ పాలసీకి ఇచ్చిన ప్రాధాన్యత తిరుమల కొండల్ని అపవిత్రం చేసిన అంశానికి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు కేబినెట్లోనే ఈ అంశాన్ని ఎందుకు చర్చించలేదు? చర్చించి ఉంటే కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలని ఎందుకు మీడియా బ్రీఫింగ్లో మంత్రి వెల్లడించలేదు? అంటే అధికారికంగా సమావేశం నిర్వహించిన తర్వాత ఆ సమావేశంలో తిరుమల గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా నేరుగా రాజకీయ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ అంశాలని ప్రస్తావించడం వెనుక అసలు కారణాలేంటి? ఇది చంద్రబాబు చెప్పాల్సిన మొదటి ప్రశ్న. రెండో దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన ఆరోపణ చేశారు నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారన్నది అభియోగం. ఆయన ఆరోపణ చేస్తే దానికి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడిన మాటలకి అధికారికంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఇతర నివేదికలు కానీ వెల్లడించకుండా ఎందుకు తాత్సార్యం చేశారు? ఇప్పటికీ దేవాదాయ శాఖ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆ రిపోర్ట్ని ఎందుకు వెల్లడించలేదు? ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో ఏముందో ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? వాటిని బహిరంగంగా వెల్లడించాల్సిన ఆవశ్యకత లేదా? కోట్ల మందికి సంబంధించిన అంశంలో పారదర్శకత పాటించకపోవడం దేనికి సంకేతం? పైగా అదే రోజు ఈ రిపోర్ట్లోని అంశాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. ఇది రిపోర్ట్ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో మీడియా సమావేశం పెట్టి కొన్ని పేపర్లు బయటకు తీసుకొచ్చారు. అందులో ఉండాల్సిన ప్రమాణాలకు తగ్గట్టుగా నెయ్యి లేదని, ఎన్డీడీబీ తేల్చిందని, ఇందుకు కారణం గత ప్రభుత్వంలోని పాలకులేనని ఆయన విమర్శ చేశారు. రాజకీయ పార్టీగా ఆయన విమర్శలు చేస్తారు, పార్టీగా ఆయన చేసిన మాటలు ఎవరైనా పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్కి అధికారికంగా ఆధారాలు ఎందుకు చూపించలేదు? రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే 2024 జూలై 23వ తారీఖున ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని అధికారికంగా నిన్న ఈవో శ్యామలరావు వెల్లడించారు. అదే తిరుమల తిరుపతి దేవస్థాన వెబ్సైట్లో 22వ తారీఖునే నెయ్యి శాంపిల్స్లో ప్రమాణాలకు పాటించట్లేదు, అందులో అనేక కల్తీలు ఉన్నాయని తేల్చినట్టు టీటీడీ వెబ్సైట్ చెప్తోంది.
మరి 23న నివేదిక వస్తే 22న ఎలా చెప్పారు? అదే రోజు మళ్ళీ ఈవో శ్యామలరావు వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయని అధికారికంగానే వెల్లడించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి టీటీడీ ఈవో హోదాలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసాయని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు అదే ఈవో మళ్ళీ 2 నెలల తర్వాత అందులో పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది అని మాట్లాడుతున్నారు. 2 నెలల క్రితం వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పిన ఈవో ఇప్పుడు ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది? దీని వెనకాల కారణం ఏంటి? దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు మీద ఉంది. ఇక 4వ ప్రశ్న, 2 నెలల క్రితమే నివేదిక వస్తే, 2 నెలల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సరఫరా అవుతున్న నెయ్యిలో అనేక రకాలైనటువంటి జంతు కొవ్వులు కలిపేసి మొత్తం అపవిత్రం చేశారని తేలితే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? ఇంత పెద్ద విషయంలో, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరతీసిన అంశంలో ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత జాప్యం చేస్తోంది? పోనీ చంద్రబాబు ప్రకటించి 3 రోజులు దాటుతోంది. 18వ తారీఖున ఆయన అధికారికంగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన తర్వాత కూడా ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? కనీసం ఒక కేసు అయినా నమోదు చేశారా? విచారణకి ఆదేశించారా? ఎవరిని దీనికి బాధ్యులు చేయదలుచుకున్నారు? ఎందుకని ఎంతకాలం దీన్ని ఇట్ట లాగుతున్నారు? దీని వెనకాల కారణాలేంటి? ఇది చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అంశం. ఇక 7వ ప్రశ్న, ఇప్పుడు సంప్రోక్షణ చేయాలని చంద్రబాబు టీటీడీని ఆదేశించారు. ఒక నివేదిక తమకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చెప్పాలని కోరున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి ఆధారాలన్నీ ఉన్నాయని చెప్తున్న తరుణంలో నివేదిక పంపించకుండా ఇప్పుడు టీటీడీని నివేదిక అందించమని కోరడం వెనుక కారణాలేంటి? ఇప్పుడు సంప్రోక్షణ చేయడం ఏంటి? జూలైలో జరిగితే నిజంగా అపచారం, కొండని అపవిత్రం చేశారు అని అధికారికంగా ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రే చెప్తున్నటువంటి తరుణంలో అధికారికంగా నిన్న ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో కూడా సీఎం చెప్పిన తర్వాత ఇప్పుడు సంప్రోక్షణ ఏంటి? 2 నెలల పాటు ఎందుకు కాలయాపం చేశారు? ఇది మరింత అపవిత్రం చేయడం కాదా? తిరుమల సెంటిమెంట్తో ఆడుకోవడం కాదా? ఇది అపచారం అవ్వదా? ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్న మాటలకి ఆచరణకి ఎక్కడైనా పొంతన ఉందో లేదో సరిచూసుకోండి. తిరుమల విషయంలో రాజకీయ ఆటలు ఆడాలనుకుంటే అది అందరికీ చేటు తెచ్చే అంశం అవుతుందన్నది గుర్తించండి. కేవలం రాజకీయ విమర్శలంటే అంతటితో సరిపెట్టితే సరిపోయేది. దీన్ని పెద్ద వివాదం చేసి పెను దుమారం చెలరేగడానికి కారణమయ్యి ఇప్పుడు నివేదిక ఇవ్వండి, ఇప్పుడు పరిశీలించండి, ఇప్పుడు కమిటీ వేయండి, ఇప్పుడు సంప్రోక్షణ సాగించండి అంటే చాలామందికి ఇంకా అనేక అనుమానాలు బలపడుతున్నాయి. కాబట్టి వీటన్నింటికీ సమాధానం చెప్తే ప్రజలందరికీ మంచిది. తిరుమల పవిత్రతను కాపాడినటువంటి నాయకులుగా మీరుంటారు.